రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో ఆదివారం రోజున పోచమ్మ పోతురాజుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 2 రోజుల నుంచి శ్రీ 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 హరి మౌన స్వామి ఆధ్వర్యంలో సుప్రభాతము, గణపతి పూజ, పుణ్యహవాచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, అంకురార్పణం, బ్రహ్మ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి పోచమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. పుట్టి పెరిగిన ఊరు కోసం ఎన్ఆర్బి ట్రస్ట్ ద్వారా గ్రామంలో పోచమ్మ దేవాలయం నిర్మించాలని తొలి నిర్ణయం తీసుకుని గ్రామంలో దాతల సహాయంతో నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా వేద పండితుల మంత్రోచ్చారణలో గ్రామం మమేకమైపోయింది. పోచమ్మ ఆలయం నిర్మించిన ఎంఆర్వి ట్రస్ట్ వారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ 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 శ్రీధర్ మౌనస్వామి వారు రోటిగూడెం నుండి విచ్చేసి వారి యొక్క శిష్య ప్రశిష్యులతో త్రయాంబికముగా 3 రోజుల కార్యక్రమాన్ని స్వామి జరుపుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం 9:05 యంత్రస్థాపన, విగ్రహ స్థాపన మరియు శిఖర స్థాపన కార్యక్రమం స్వామి జరిపి ఉన్నారు. మరి ఇంతవరకు కుంకుమ పూజ కార్యక్రమము జరిగి ఉన్నది. మహామూలమంత్ర వినము మరియు శ్రీ భగవద్గీత మహాశక్తివంతమైన భగవద్గీత అనే కార్యక్రమము 10 నిమిషములు ప్రారంభము. ఈ మంత్రపేట గ్రామంలో దివ్యముగా భవ్యముగా మన యొక్క అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు మరియు ఎన్ఎస్సి ఒక యూత్ వారు ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చేపట్టి లోపల అమ్మవారు అలంకరణ చేస్తూ ముందర కొట్టాకని పెట్టి శ్రీను శ్రీను ఇక్కడ వేలకుండా